నరుని కంటికి నల్లరాయి కూడా పగులును అనేది ఒక నానుడి. అవును, నరుని దృష్టిలో అతనికే తెలియని దుష్ట అగ్నిశక్తి ఉంటుంది. అందుకే దేవాలయం ప్రతిష్ట జరిగిన తర్వాత దేవతామూర్తిని ముందుగా భక్తులకు అద్దంలో దర్శించిన తర్వాత నిజ దర్శనం చేస్తారు. నరదృష్టి ఇంట్లో అభివృద్ధిని చిన్నాభిన్నం చేసి బాధలకు గురిచేయును. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు మనిషి అభివృద్ధిని ఒక్కసారిగా కుంటుపడేలా చేస్తాయి. ఈ నరఘోష యంత్రం ధరించిన వారికి పది దిక్కులు యందు ఎవరు ఏ దిక్కు నుంచి ఘోషించినా దృష్టి తగలకుండా కాపాడును. వారి కని దృష్టి తిరిగి వారికే తగిలేలా చేయును. అయితే నరదృష్టిని నివారించడానికి శుభదృష్టి గణపతినే కన్ను దృష్టి గణపతి, దిష్టి గణపతి అని కూడా అంటారు. నివాస స్థలాల్లో, వ్యాపార ప్రదేశాలలోనూ స్వామివారి పటాన్ని ఉంచడం వల్ల తీవ్రమైన నరదృష్టి, నరఘోష నుండి కాపాడబడతాము. అదెలాగూ చూద్దాం. ఇంటికి నరదృష్టి పోగొట్టే దృష్టి గణపతి. శాస్త్రీయ దృష్టితో గమనించినట్లయితే శుభదృష్టి గణపతి ఉండటం వల్ల ఆ పరిసర ప్రదేశాల్లో చెడుకి కారణమయ్యే తరంగాలు నివారించబడతాయి. దృష్టి గణపతి రూపం. శుభదృష్టి గణపతి కలస కిరీటాన్ని, మూడు కన్నులను కలిగి ఉంటారు. అష్టభుజాలతో అనగా ఎనిమిది చేతులతో ఉంటాడు. దృష్టి గణపతి రూపం. కుడివైపున నాలుగు చేతులతో త్రిశూలాన్ని, ఖడ్గాన్ని, చక్రాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటాడు. దృష్టి గణపతి రూపం. ఎడమవైపున అగ్నిని, గదని, శంఖాన్ని, శాశాన్ని కలిగి ఉండి సింహవాహనుడై దేదీవ్యమానంగా వెలుగొందుతాడు. శుభదృష్టి గణపతిని ఎక్కడ ఉంచాలి? శుభదృష్టి గణపతిని ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు ముందు వైపున ఉంచాలి. వ్యాపార సంస్థలు, సముదాయాలు మరియు ఇళ్లలో సింహద్వారానికి పైన బయట వైపున ఉంచాలి. బయట నుంచి ఇంట్లోకి వచ్చేవారికి కనబడే విధంగా ఉండాలి. అలాగే నరదోష యంత్రం ధరించాలి. ఈ యంత్రంలో ఉండే పది త్రిశూలాలు పది దిక్కుల నుండి వచ్చే నరఘోషణను, దృష్టి దోషాన్ని, ప్రయోగ దోషాలను, ఈర్ష్య, అసూయలను పారద్రోలుతుంది. అలాగే నరఘోష యంత్రం ధరించాలి. అష్ట దిక్పాలకుల అనుగ్రహం కలుగజేసి మట్టిలో నుంచి దోషాలను హరించి ఆయురారోగ్యము ఇంటికి పూర్వవైభం చేకూరుతుంది. గృహంకు ప్రవేశద్వారం ఎదురుగా నరఘోష యంత్రం ఉంటే అది నరఘోష లేదా నరదృష్టి నుంచి వచ్చే అనర్ధాలను, అడ్డంకులను ఇంటి బయటికే పంపించి వేస్తుంది. ఈ యంత్రం ఫలం గాని చీడ, పీడ సమస్త ప్రయోగ దోషాలను హరించి ఆరోగ్యం, ప్రశాంతతను చేకూర్చును. విజయవంతంగా అభివృద్ధి పదంలో నడిపించును. నరఘోష నుంచి మిమ్మల్ని రక్షించును. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.